ఈటల చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రేపు భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద ప్రమాణం చేద్దామా అంటూ సవాల్ విసిరారు. తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఎన్నికల్లోనే కాదు, కేసీఆర్ నుంచి అణా పైసా ముట్టలేదని చెప్పుకొచ్చారు. మునుగోడులో ఖర్చు చేసిన ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్యకర్తలదే అని చెప్పారు. రాజకీయాల కోసం ఈటల రాజేందర్ ఇంతలా దిగజారి మాట్లాడటం క్షమించరాని నేరమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు కమలనాథులు అటు కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో పోరాడుతుంటే మధ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యే ఈటెల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరూ దొంగలే అని 2 సంవత్సరాల క్రితమే చెప్పాను అంటున్నాడు. హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో ఈటెల రేవంత్ రెడ్డికి 25 కోట్లు ఇచ్చింది నిజం కాదా అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. తడిబట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేద్దామని ఒకరంటోంటే మరొకరు చప్పుడు చేయడం లేదని ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ నాటకాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు కౌశిక్ రెడ్డి. 2 సంవత్సరాల క్రితమే చెప్పిన ఇద్దరు దొంగలు, ఈటల రాజేందర్ గారు దొంగనే, రేవంత్ రెడ్డి గారు దొంగనే. నేను బై ఎలక్షన్స్ అయిన రోజు చెప్పిన ఇదే ఈటల రాజేందర్ గారు 25 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని కొన్నాడు అని ఆ రోజు నేను చెప్పిన. ఇలా నిజం తేలిందా లేదా? ఇలా వాళ్ళ లెక్కల కాడ తేడా వచ్చింది. ఈటల రాజేందర్ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు 25 కోట్లు తీసుకుంటూ రేవంత్ రెడ్డి అని, ఇది వాస్తవమే కదా? ఇవాళ కౌశిక్ రెడ్డి గారు చెప్పింది నిజం తెలియదు కదా? నేను ఆ రోజు చెప్పింది ఏంది, ఈరోజు వాళ్ళు మాట్లాడేది ఏంది? ఒకరు తడిబట్టలు ఇప్పి చార్మినార్ అమ్మవారి టెంపుల్కి వస్తావా తడిబట్టలు పోదాము అని ఒకరంటారు, ఇంకోరు సపోర్ట్ చేయరు. వీళ్ళిద్దరు దొంగలే అని నేను చెప్పింది ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం చెప్పిన. ఇలా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. దొందు దొందే ఏ నాటికైనా నిజం బయటకు వస్తుందని నేను చెప్పిన ఆ రోజు, ఇవాళ స్వయంగా ఈటల రాజేందర్ గారి నోట్ల నుంచే ఇలా 25 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తీసుకురు అని చెప్పిండు. ఇలా రేవంత్ రెడ్డి గారేమో నేను తీసుకోలే అని చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయరి. అంటే ఈ బీజేపీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడి ప్రభుత్వాలని ఇబ్బంది, ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఈటెల అవగాహన లేమితో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని విమర్శించారు. చేరికలు లేకనే ఈటెల ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు అన్నారు. 18,000 కోట్లు పెట్టి రాజగోపాల్ రెడ్డిని కొన్నారు అని, ఈటెల ఆరోపణలు నిజమైతే రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించాలని, దమ్ముంటే ఈటెల భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ అమిత్ షా దగ్గర మార్కులు కొట్టేందుకే ఈటెల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన ప్రతిఓడు హీరోలకు ఆర్డర్ అయ్యి రేవంత్ రెడ్డిని గుడ్డిగా విమర్శిస్తే ఎవడు ప్రతిఓడు హీరో కాడు. ఇలా మా నాయకత్వం బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి గారు అయితే, రేవంత్ రెడ్డి గారు విమర్శించి కాంగ్రెస్ను విమర్శిస్తే మేమేదో పెద్ద గొప్ప నాయకులం అనుకొని ఏ పార్టీ ఓడు అనుకున్నా, ఎవరు అనుకున్నా కూడా వాళ్ళకు ఒక హెచ్చరిక. మీకు రాజకీయ చిత్తశుద్ధి ఉంటే రండి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ చూసుకుందాం. అక్కడ మీరు నిజాయితీ పరులైకోండి, మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ ముందు తెలుసుకోండి. లేకపోతే మాత్రం ఈటెల రాజేందర్ గారు ఒక రాజకీయ వ్యభిచారిగా మేము ప్రకటించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారికి హెచ్చరిక చేస్తున్నాం. కిషన్ రెడ్డి గారే మాట్లాడి మెగా ఫ్లైట్లో పంపించింది అని మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది కదా. కిషన్ రెడ్డి లీవరేజ్ ఆపరేషన్ బీజేపీకి టీఆర్ఎస్కు, ఆయనే మాట్లాడి స్పెషల్ ఫ్లైట్లో పంపించింది అనే కదా మా ప్రెసిడెంట్ గారు కూడా ఆరోపించింది. అయినా కూడా మా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి సైతం రాలేకపోయిన పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా ఆడ బీజేపీ ఉందా? కాంగ్రెస్ పార్టీ నుంచే కదా 65,000 ఓట్ల పైచిలకు పోయిన పాడి కౌశిక్ రెడ్డికి వచ్చింది. ఇలా అట్లా పోయినందుకే కదా, మేము తగ్గినందుకే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణలు చేసేది. ఆయన వచ్చిన తర్వాత 4,000 ఓట్లు వచ్చినాయి, 3,000 ఓట్లు వచ్చినాయి అని. కాబట్టి ఇది వాస్తవమా కాదా అని బీజేపీ ఇంతవరకు ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు. మీరు అడగండి, మీరన్నా వాళ్ళని కలిసినప్పుడు అడగండి, ఎవరు తీసుకొచ్చారు సార్ ఈటెల రాజేందర్ని? కాంగ్రెస్ కాయ పోయేదట, బీజేపీ కాయ ఎందుకు పట్టుకొచ్చారు సార్ అని చెప్పి అడగండి.
తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గుంపులో గోవిందా లెక్క, నలుగురు కొట్లాడుతురు కదా. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అనట, ఆయన బండి సంజయ్ ముఖ్యమంత్రి అనట, లక్ష్మణ్ ముఖ్యమంత్రి అనట, ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అనట. వాళ్ళు ఏమంటారు, దుప్పట్లేసి కొట్టుకుంటారు. కానీ నలుగురు ముఖ్యమంత్రులు కాకుండా కనపడని ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా మా వాళ్ళు. డికే అరుణ గారు ఉన్నారు, ఇంకెవరో కొంతమంది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కూడా, మా రాజగోపాల్ రెడ్డి కూడా బండి సంజయ్ నేను ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవట్లేదు అంటే ఆయన కూడా ఆశ ఉన్నట్టే కదా. కాబట్టి ఆడ కూడా ఆరేడుగురు ముఖ్యమంత్రులు ఉన్నారు, మీరు వాళ్ళు కనపడతలేరు. మా కాడ ఉన్న వాళ్ళే కనపడుతున్నారు. మా వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా మీకు ముఖ్యమంత్రి అనిపిస్తలేడు. కానీ వాళ్ళు కనీసం ఈ రోజు ప్రజా ఉద్యమాల్లో. ఇక బీజేపీ కాంగ్రెస్ మధ్య తెలంగాణలో అంతగా యుద్ద వాతావరణం ఏం లేదు. జాతీయ స్థాయిలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోన్నా తెలంగాణలో మాత్రం కాస్త ఫ్రెండ్లీ మ్యాచే చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపుకి కాంగ్రెస్ పరోక్షంగా సహకరించిందనే విమర్శ ఉంది. అయితే మునుగోడు బైపోల్లో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేసిందంటూ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ పెరిగింది.